తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాల్లో సమీకరణాలు మారిపోతున్నాయి. రాష్ట్రంలో వైఎస్ఆర్ కూతురు వైఎస్ శర్మిల పెట్టిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఈ ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే చివరి వరకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎంతో ఆశతో ఎదురు చూసిన నేతలు శర్మిల తీసుకున్న నిర్ణయంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఇక ఆ పార్టీలో ఉంటే ఏ రోజుకైనా తమ భవిష్యత్తు ప్రశ్నార్థకమేనని ఆలోచించి వాళ్ళంతా బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. వైఎస్ఆర్ पार्टी नुंची गट्टू रामचंद्रराव आध्वर्यंलो मुख्य नायकुलु अन्नी जिल्ला कोआर्डिनेटर्लु कार्यकर्तलु पेद्द एत्तुन मंत्री हरीश राव समक्षंलो गुलाबी तीर्थं पुच्चुकुन्नारु. ई संदर्भंगा मात्लाडिन हरीश राव वैएस्आर तेलंगाणा पार्टीनी बीआरएस पार्टीलो विलीनं चेयडानिकि वच्चिन नायकुलु कार्यकर्तलकु स्वागतं पलिकारु. तेलंगाणलो केसीआर पार्टी पेट्टिनप्पुडु तेलंगाणा वाळ्ळु पार्टी पेट्टगलुगुतारा पार्टी नडपगलुगुतारा तेलंगाणा वाळ्ळकु अंत सीन उंदा अनि अवहेलन मातलु एन्नो ఇలాంటి అనేక ఒడిదుడుగులు ఎదుర్కొని 14 సంవత్సరాలు పార్టీని నిలబెట్టి రాష్ట్ర సాధన కోసం చావు అంచుల వరకు వెళ్లి రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు ఒకే ఒక్కడు కేసీఆర్ అని కొనియాడారు. పార్టీ పెట్టడం అంటే పాన్ డబ్బా పెట్టడం కాదు అని హేళన చేశారని గుర్తు చేశారు హరీష్ రావు. తెలంగాణ చీకటి మయం అవుతుందని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారన్నారు. అలాంటి మాటలు అన్న వాళ్ళందరికీ బుద్ధి చెప్పేలా ఈ రోజు రాష్ట్రాన్ని సాధించి దేశానికి ఆదర్శంగా కేసీఆర్ నిలపారని హరీష్రావు కొనియాడారు. తండ్రి సమానులైన కేసీఆర్ ను రాజకీయం కోసం నానా మాటలు తిట్టిన వైఎస్ శర్మిల ఈ రోజు రాజకీయాల కోసం పార్టీని గాలికి వదిలేసిందని హరీష్రావు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అమలు చేస్తామని చెప్పుతున్న కర్ణాటక మోడల్ ప్రజలకు అర్థమైంది. రైతులకు ఇస్తున్న రైతు బంధు దండగా అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారని తెలంగాణ ఉద్యమాన్ని కూడా అవహేళన చేసేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నీళ్లు నిధులు నియామకాల నినాద హేళన చేసే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ అమరవీరులను అవహేళన చేసి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని కించపరిచేలా మాట్లాడుతున్న రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని హరీష్ రావు పిలుపునిచ్చారు. ఆ రోజుల్లో కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు చాలా మంది ఏమనేవారంటే తెలంగాణలోకి అసలు పార్టీ పెట్టుడు అయితదా, మీకు అంత సినిమా ఉందా, ఇది మగల పుట్టింది పప్పల పోతుంది అనేవారు, ఇది పాల పొంగు లాంటిది అనేవారు. అసలు తెలంగాణలోకి అంత శక్తియుక్తులు ఉంటాయా, పార్టీ మీరు నడపగలుగుతారా, తెలంగాణకు అంత సీన్ ఉందా అని చెప్పి ఆ రోజుల్లో ఎంతో అవహేళన చేసిన సందర్భాలు నా చెవులతో విన్నాను. కానీ ఈరోజు మన కేసీఆర్ గారు పార్టీ పెట్టడమే కాదు, ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా, ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని కుట్రలు ఎదురైనా వాటన్నింటినీ ఛేదించి 14 ఏళ్ళు పోరాడి చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిండు మన కేసీఆర్. ఇవాళ మీరు చరిత్ర చూడండి, చరిత్రలో ఒక తెలంగాణ బిడ్డ ఒక పార్టీని పెట్టి ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఈ దేశ రాజకీయాల్లో ఒక శక్తిగా ఎవరన్నా ఎదిగిండు అంటే అది ఒకే ఒక్కడు కేసీఆర్. ఆనాడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఒక ఎన్టీ రామారావు గారు పెట్టొచ్చు, ఆ తర్వాత మళ్ళీ పార్టీ పెట్టి ఇలా ఒక రాష్ట్రాన్ని సాధించి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందంటే ఆ ఘనత ఒక్క కేసీఆర్ మాత్రమే దక్కింది. అందులో మన తెలంగాణ బిడ్డ, ఒక తెలంగాణ బిడ్డ పార్టీని పెట్టి ఇలా ఆ పార్టీని నిలబెట్టడం అంటే చాలా గొప్పది. ఆ రోజుల్లో కొందరు మాట్లాడేవాళ్ళు పార్టీ పెట్టడం అంటే పాండబ్బా పెట్టినంత సులువు కాదు అని కూడా మాట్లాడినారు కొంతమంది. ఆ అయితే దాన్ని ఇలా ఎంత గొప్పగా కేసీఆర్ గారు నిలబెట్టిందో మీరు ఆలోచించండి. తెలంగాణ జాతి గౌరవాన్ని ఖ్యాతిని నిలబెట్టాడు. ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు అట్లే మాట్లాడారు, ప్రభుత్వం ఏర్పాటు చేసినాక కూడా తెలంగాణలోకి అంత చేతనైతుందా, అసలు ప్రభుత్వాన్ని వీళ్ళు నడపగలుగుతారా, అంత శక్తి సామర్థ్యాలు ఉంటాయా, ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉంటుందా, ఇక్కడ మత కలహాలు జరుగుతాయి, ఇక్కడ ఇంకేదో జరుగుతుంది అని చెప్పి ఎన్నో అనుమానాలు సృష్టించారు. పోతూ పోతూ కిరణ్ కుమార్ రెడ్డి అయితే కట్టెబట్టి కరెంటే ఉండదు అంతా చీకటే అన్నాడు. అన్ని ముసుగులను తొలగించండు, అందరి ఆలోచనలను అందరి అనుమానాలను పటాపంచలు చేసి ఈ తెలంగాణ మోడల్ దేశానికే మార్గదర్శకంగా నిలిపిండు మన కేసీఆర్.